నమస్తే అండ్ వెల్కమ్. 14 ఏళ్ల కుర్రాడే, కానీ చదరంగంలో చిచ్చరి పిడుగుడు. అద్భుతమైన ఆట తీరు, ఒత్తిడికి చెదరని ఏకాగ్రత, అనితర సాధ్యమైన వేగం ఈ ఆటగాడి సొంతం. గ్రాండ్ మాస్టర్ హోదా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న ఓరుగల్లు బిడ్డ అర్జున్ పై 10TV స్పెషల్ స్టోరీ. ఎనిమిది నెలల వ్యవధిలోనే 3 ఇంటర్నేషనల్ నామ్స్, మరో 3 గ్రాండ్ మాస్టర్ నామ్స్ అందుకున్న ఘనుడు మన అర్జునుడు. 2500 ఎలో రేటింగ్ పాయింట్ల మార్కును అధిగమించి టీనేజ్లోనే చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందాడు. రాష్ట్ర తొలి, దేశంలో 54వ గ్రాండ్ మాస్టర్గా అరుదైన రికార్డు సృష్టించాడు మన ఊరుగల్లు బిడ్డ అర్జున్. హన్మకొండలోని షైన్ స్కూల్లో చదువుతున్న అర్జున్ జిల్లా స్థాయిలో ఆడినప్పుడే గ్రాండ్ మాస్టర్పై గురిపెట్టాడు. 10వ తరగతి పూర్తి చేసేలోపే లక్ష్యం సాధించాలనుకున్నాడు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో మెరుగైన ఆట తీరును కనపరిచిన అర్జున్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు జాతీయ స్థాయి పోటీల్లో రాణించాడు. కానీ అవేవి అంత సులువుగా సాధ్యం కాలేదు. రోజుకు సుమారు 12 గంటలు చదరంగంపై భిన్న కోణాల్లో కసరత్తు చేశాడు. ఇంట్లో నిత్యం ఓ పోటీ జరుగుతున్న వాతావరణం ఉంటుంది. I recently got the Grand Master title at the Abu Dhabi Masters 2018. I finished my third norm by winning with Krishnita Jain in the last term. It was a very complex game, and luckily in the end game I managed to outplay him. And my initial coaches were Sampat Bollan sir from Warangal and Sudarshan sir and Ramaraju sir, who helped me a lot in chess. జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లకు అమ్మ జ్యోతి తోడుగా ఉంటున్నారు. ఇప్పటి వరకు చైనా, హాంకాంగ్, సెర్బియా, అబుదాబి, టర్కీ, మలేసియా, దుబాయ్, ఉరుగ్వే, రష్యా, యుఏఈ, దక్షిణ కొరియా, సింగపూర్, వియత్నాం తదితర దేశాల్లో జరిగిన పలు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కొడుకు వెంట వెళ్లారు. తల్లి సహకారంతోనే బరిలోకి దిగుతున్నాడు. నాన్న ప్రతి అవసరాన్ని ముందే పసిగట్టి ప్రణాళికాబద్ధంగా చేసేవారు. గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్న అర్జున్పై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. తెలంగాణ నుంచి తొలి గ్రాండ్ మాస్టర్గా అవతరించిన అర్జున్పై మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. ట్విట్టర్లో అతని ఫోటోని షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సో చూశారుగా, మరి ఆ చిచ్చర్ పిడుగు అర్జున్ ప్రస్తుతం మన 10TV స్టూడియోలో ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఇవాళ 10TV స్టూడియోకి విచ్చేశారు. మరి దీనికి సంబంధించి సక్సెస్ గురించి మనం బోల్డెన్ విషయాలు షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో హలో అర్జున్. హలో అండి, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగున్నామండి, చాలా సంతోషంగా ఉన్నాము. అండ్ ఒక ప్రౌడ్ మూమెంట్. సో అర్జున్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ నీకు. అంటే ఇంత చిన్న ఏజ్లో ఇటువంటి ఒక రికార్డ్ని నువ్వు సొంతం చేసుకున్నావు. సో హౌస్ యువర్ ఫీలింగ్ ఫస్ట్లీ? చాలా హ్యాపీగా ఉంది, ఇంకా అచీవ్ చేయాలని. సో అంటే నీకు ఎన్ని ఇయర్స్ నుంచి చెస్ మీద ఇంట్రెస్ట్ ఉండేది? నేను 8 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు 14 ఇయర్స్. 11 ఇయర్స్ అంటే 14 ఇయర్స్ అంటే అసలు చాలా షార్ట్ పీరియడ్, 8 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ అన్నది. అందులోనూ ఇంత ఒక ఇట్లాంటి ఒక రికార్డు సాధించడం అనేది ఇది ఇంకొక గ్రేట్. అంటే ఎవరైనా ప్రోత్సహించేవారా, లేకపోతే నీ అంతటా నీకే ఇంట్రెస్ట్ కలిగిందా ఫస్ట్లో చెస్ మీద? ఫస్ట్ హాబీగా జాయిన్ అయ్యాను, కానీ చెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ కలిగింది. ఓకే, ఇంకా సీరియస్గా ప్రొఫెషనల్. సో ఇందాక మేము నువ్వు చెప్పినప్పుడు చూసాం, 11 అవర్స్ 12 అవర్స్ నువ్వు ఓన్లీ ప్రాక్టీస్ మీదనే నువ్వు టైం స్పెండ్ చేస్తూ ఉంటావని. సో ఈ చెస్ గేమ్ ఆడుతూ అట్ ది సేమ్ టైం అలాగే స్టడీస్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా, సో స్టడీస్ ఇది రెండు బ్యాలెన్స్ చేసేవాడివా? యాక్చువల్లీ స్కూల్కి లాస్ట్ 1 to 2 మంత్స్ వెళ్తాను, ఇంకా మొత్తం చెస్ వర్కే చేసుకుంటాను. స్కూల్ చాలా బాగా కోఆపరేట్ చేస్తాను. ఓకే, అడ్మిషన్ వస్తాను. సో లాస్ట్ 2 మంత్స్లో మరి మొత్తం సిలబస్ కవర్ చేసేసి ఎగ్జామ్స్ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నావు నువ్వు? అంటే ప్రాబ్లం. సో జనరల్గా ఈ చెస్ ఆడుతూ ఉంటే ఇంటెలిజెన్స్ అండ్ మెమరీ పవర్ కూడా చాలా పెరుగుతుంది కదా, మేబీ అందుకే నువ్వు లాస్ట్ 2 మంత్స్ వెళ్ళినా సరే నీకు ఎట్లాంటి ప్రాబ్లము అనిపించట్లేదు. ఓకే, సో జ్యోతి గారు, మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా అంటే ఏ దేశానికి వెళ్ళి ఆడాలనుకున్నా సరే మీరు ఎప్పుడు వెన్నంటే మీ అబ్బాయికి తోడుగా ఉండి ప్రతి దాంట్లో కూడా ఆ సక్సెస్లో మీ వంతు పాత్ర కూడా మీరు పోషించారు. సో మీ ఫీలింగ్ ఏంటి, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి, చాలా ప్రౌడ్గా ఉంది. ఓకే,
అర్జున్ జాయిన్ చేసిన ఫస్ట్ క్యాజువల్గానే చెస్లో జాయిన్ చేసాము. కానీ అక్కడ జాయిన్ చేసినాక చాలా తక్కువ టైంలో అండ్ అర్జున్ దానిపై ఆట పైన చూపిస్తున్న ఇంట్రెస్ట్ని బట్టి ఇంకా ప్రొఫెషనల్గా తీసుకోవాలి అని అనుకుని డిసైడ్ అయ్యి ఫుల్ టైం కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాము. ఓకే. స్టార్టింగ్లో అయితే అసలు చెస్ అంటే ఒక 1 అవర్ క్లాస్ మాత్రమే ఉండేది. అప్పుడు చెస్ క్లాస్కి వెళ్తే తీరా అక్కడ వెళ్ళినాక వాళ్ళు సార్ లేదు క్లాస్ లేదు అంటే పిల్లలందరూ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. కానీ అర్జున్ మాత్రం ఏడుస్తూ క్లాస్ ఎందుకు లేదు, సార్ వచ్చే వరకు వెయిట్ చేసి క్లాస్ తీసుకొని వెళ్దాం అలా చెప్పేవాడు. అంటే అలా ఇంట్రెస్ట్ వచ్చేసింది, చాలా ఇంట్రెస్ట్ ఉండేది. మిస్సెస్ సంపత్, వాళ్ళ ఫస్ట్ కోచ్ సంపత్ గారు, మిస్సెస్ సంపత్ గారు తను స్టన్ అయిపోయేది అనమాట. ఇంతమంది మాకు చెస్ క్లాస్కి వస్తారు కానీ ఏ ఒక్కరు కూడా ఇలా క్లాస్ లేదంటే ఇచ్చేవాళ్ళు కాదు అని చెప్పేసి ఆ తర్వాత ఇక చెస్ పైనే మొత్తం ఇంట్రెస్ట్ అంతా చెస్ అంతే. ఓకే. సో ఇంట్లో ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉండేదండి? ఎందుకంటే చెస్ చాలా ఏకాగ్రతతో చాలా కాన్సన్ట్రేషన్గా ఆడాలి, వెరీ కాంప్లెక్స్ గేమ్ ఈ చెస్ అన్నది. ప్రతి ఒక్క మూవ్ కూడా ముందే మనం ఆలోచించాలి. సో దానికి ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్, ఎవరూ లేకుండా అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ ఉండాలి చెస్కి బేసిక్గా. సో ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఉండేది ఇంట్లో? ఇంట్లో అంటే వాడికి ఒక రూమ్ క్రియేట్ చేసినాం మేడం. ఓకే. వాడికి ఒక రూమ్ క్రియేట్ చేసినాం, రూమ్కి వాడికి కావాల్సిన ఆన్లైన్ ఆడుకోవాల్సిన కావాల్సిన అంటే కంప్యూటర్, కంప్యూటర్ కూడా మనకు దాని అంటే దాని ఎఫిషియన్సీ అనేది కూడా పెద్దది. 2 TB ఏమో తీసుకున్నాం మేడం అది ఫస్ట్ టైం, దట్ ఈస్ 5 ఇయర్స్ బ్యాక్. ఓకే. ఇప్పుడు ఉండే కంప్యూటర్ కూడా కొంచెం అంటే మామూలు కంప్యూటర్స్ అని పోలిస్తే దట్ ఈస్ కొంచెం సమ్వాట్ హైఫై కంప్యూటర్. సో ఆ క్యాల్కులేషన్ ఫాస్ట్గా ఉండాలి, వాడికి వర్క్ అనేది ఈజీగా అయిపోతుండాలి. సో సెపరేట్గా వాడికి ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో నుంచి మీరు ఎవరైనా వచ్చినా కూడా అలా జస్ట్ వచ్చి హాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు తప్ప వేరే మీరు ఇంకా మళ్ళీ వేరే మాట్లాడమంటూ ఏముండదు. మీరు ఇక్కడికి వచ్చే ముందు కూడా ఆడుకునే వచ్చేయండి, మళ్ళీ పోయిన తర్వాత కూడా మళ్ళీ ఆడుకుంటాడు. బట్ ఇది ఈ మూమెంట్ తెలంగాణకు తొలి గ్రాండ్ మాస్టర్ కావడం అనేది, తొలి చెస్లో తొలి గ్రాండ్ మాస్టర్ కావడం, అందులో యంగెస్ట్ ఏజ్ తెలంగాణలో యంగెస్ట్ అండ్ ఇన్ ఇండియాలో 5th youngest, ఇన్ వరల్డ్లో 30th youngest. ఓకే. ఇది ఎంత పాసిబుల్ అవుతుంది అనేది ఒక చెస్ క్రీడాకారుడికి మాత్రమే తెలుస్తుంది. సో అది మాకు తెలుసు కాబట్టి యూఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్, యూఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో మీరేం చేస్తుంటారండి? నేను న్యూరో సర్జన్ మేడం. ఓకే. నేను డాక్టర్, న్యూరో సర్జన్ని. సో వాడికి అట్లా ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి నేను కంప్లీట్గా సరే ఓకే, ప్రతి ఒక్కరికి అది ప్యాషన్గా మన అంటే మనం నేను ఆడమని ఎప్పుడూ చెప్పలేదు. ఆడిపోతాడు, మార్నింగ్ 8 o'clock పోతాడు, మళ్ళీ నైట్ 8 వరకు కూడా అలాగే అలాగే కంటిన్యూస్గా దాని మీద ఆడుకుంటూ వస్తుంటాడు. సో ఎప్పుడు కూడా వాడి ఇది నేను ఈరోజు నేను పోను అని చెప్పాడు. ఆడే తనే పోతాడు, మళ్ళీ తనే వస్తాడు. మధ్యలో మీద తనే వాళ్ళ మదర్ ఫుడ్ తీసుకుపోయి ఇస్తాడు, తింటాడు, మళ్ళీ తనే వస్తాడు. ఆ లెవెల్లో అది చేస్తున్నాడు అని చెప్పేసి మేము కంప్లీట్గా వదిలేసినాం. ఇక సరే ఉండని అంత ప్యాషన్గా వర్క్ చేస్తున్నాడు కదా, అది మంచి గేమే కదా, మైండ్ గేమ్ కదా అని చెప్పేసి వదిలేసినాము. బట్ ఎగ్జామ్స్ టైంలో మాత్రం ఒక 2-3 months అట్లా గ్యాప్ ఇస్తాము. ఆ 2-3 months బాగానే ఒక 60-70% అట్లా పికప్ అవుతాడు, దాంతో ఎగ్జామ్స్ రాసేసి ఎగ్జామ్స్ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇది కంటిన్యూ అవుతా ఉంటుంది. కానీ పేరెంట్స్ హెల్ప్ అండ్ పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ తను ఈ స్టేజ్కి రాగలిగాడంటే. బికాస్ ప్రతి ఒక్కరింట్లో కూడా ఇటువంటి ఒక ఎన్విరాన్మెంట్ ఇలా పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఒక గేమ్ ఆడుతున్నాను, స్టడీస్ని పక్కన పెట్టేసి లాస్ట్ 2 months నేను 3 months నేను చదువుకుంటాను, ఓన్లీ గేమ్ ఆడుకుంటానంటే జనరల్గా అంటే గుర్తించి తన ప్యాషన్ని గుర్తించి తన హాబీని గుర్తించి ఏదో సాధించగలడు ఇతను అని గుర్తించే వాళ్ళు కూడా చాలా తక్కువ. ఎగ్జాక్ట్లీ మేడం, ఎగ్జాక్ట్లీ. ఎవరి పిల్లలైనా కూడా యూజువల్గా మనము ఏదైనా కూడా ఏ ఆట అయినా కూడా మీరు కబడ్డీ కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, ఏది కానివ్వండి, ఏదైనా కూడా ఫస్ట్ మనం మీరు చదవండి, తర్వాత మీరు ఒక 1 hour 2 hours పర్మిషన్ తీసుకొని ఆడండి అని చెప్తాం. కానీ ఎవరిని కూడా మనం కంప్లీట్గా దాని మీద అధ్యయమని ఎప్పుడో చెప్పాం. బట్ ఏంటంటే ఆవిడ ప్యాషన్గా అంటే 8 morning 8 నుంచి ఈవినింగ్ 8 వరకు అంటే 12 hours 12 hours ఎట్ ద ఏజ్ ఆఫ్ 8 to 9 years టైంలో 12 hours ఒకే ఆట మీద ఆడుతున్నాడంటే మనం ఒకసారి అర్థం చేసుకోవాలి ఎంత ఇష్టం ఉంటే ఆడుతున్నాడు అనేది కూడా ఒకటి అర్థం చేసుకోవాలి.
అంటే ఇంకొక రకంగా కూడా అర్జున్ ఒక ఇన్స్పిరేషన్, చాలా మంది పిల్లలకి అలాగే చాలా మంది పేరెంట్స్ కి కూడా ఇన్స్పిరేషన్. ఎందుకంటే 11 to 12 hours కానీ లేకపోతే 14 hours కానీ మేము ఓన్లీ చదువుతూ ఉంటాము, మేము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం అని చెప్పే వాళ్ళే ఉన్నారులే, కానీ ఇక్కడ 11 hours 12 hours ఆ గేమ్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్పేసి అర్జున్ చెప్పాడు. సో దీన్ని బట్టి పేరెంట్స్ కూడా మేబీ వాళ్ళ థాట్స్లో కూడా చేంజెస్ రావచ్చు ఆఫ్టర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. అంటే మన పిల్లల దాగు ఉన్న ఇటువంటి ఒక కోరికను బయటికి తీయాలి, వాళ్ళని ఒక ప్రోత్సాహం మనం అందించాలి. కష్టం మేడం. ఎలా అంటే ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ లేకుండా నేను డాక్టర్ని కాబట్టి నేను నాకు వచ్చే శాలరీ కానీ నాకు వచ్చే ఏదైతే అమౌంట్ ఉందో దాంట్లో ఎక్కువ భాగం వాడికే పెట్టేసి నేను అది చేస్తున్నాను. మిగతా వాళ్ళు అది పెట్టడం డిఫికల్ట్. సో ఇస్ ఏ చెస్ గేమ్ ఇస్ వెరీ కాస్ట్లీ అండ్ మీరు ఎటన్నా వెళ్ళాలన్నా కూడా ఒక 10 days అట్లా 1 week to 10 days వెళ్ళాల్సి వస్తుంది. ఎటు పోయినా కూడా ఇండియాలో మీకు ఎటు పోయినా కూడా అట్లీస్ట్ ఒక 40-50 thousand అట్లా ఖర్చు వస్తుంది. మీరు అబ్రాడ్ పోవాలంటే మాత్రం ఇంకా వెరీ ఎక్స్పెన్సివ్. సో బికాస్ ఆఫ్ ఈజ్ ఎఫిషియన్సీ ఈజ్ ఏబుల్ టు గెట్ గవర్నమెంట్ తరపు నుంచి ఆడింది మేడం. ఇప్పుడు ఏషియన్ నేషనల్స్ U13 national ఇస్ ఎ ఛాంపియన్, U13 Asia champion, U14 Asia champion, వరల్డ్ రన్నర్అప్, కామన్వెల్త్ ఛాంపియన్, U14 కామన్వెల్త్ ఛాంపియన్. సో ఇవన్నీతో గవర్నమెంట్ కూడా కొన్ని కొన్ని కంట్రీస్కి పంపిస్తుంది మేడం. సో కొన్నిట్లో కొన్ని మేము పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే. సో అది ఎక్స్పెన్సివ్, వెరీ ఎక్స్పెన్సివ్. మిగతా వాళ్ళు ఆడడం అనేది కొంచెం డిఫికల్టే మేడం, డెఫినెట్గా డిఫికల్టే. అన్లెస్ సమ్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే తప్ప మిగతా వాళ్ళు ఆడడం అయితే వెరీ డిఫికల్ట్. అంటే నాట్ ఓన్లీ చెస్, అంటే ఇప్పుడు మీ అబ్బాయికి చెస్ మీద ఆ ప్యాషన్ ఉంది, ఆ గోల్ పెట్టుకున్నాడు కాబట్టి ఈ గేమ్లో అతను రాణించగలిగాడు. అలాగే మిగతా వాళ్ళకి ఇంతకు మనం మాట్లాడేట క్రికెట్ ఆర్ కబడ్డీ లేకపోతే డిఫరెంట్ ఎక్సెట్రా స్పోర్ట్స్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండుంటుంది. సో చాలా మంది ఏంటంటే స్టడీ ఫస్ట్ స్పోర్ట్స్ నెక్స్ట్ అని చెప్పేసి అలా వదిలేస్తూ ఉంటారు. బట్ మీరు అలా కాకుండా అతనిలో దాగున్న ప్రతిభను మీరు గుర్తించి దాన్ని ఎంకరేజ్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారు కదా. సో దీని గురించి నేను చెప్తున్నాను మిగతా వాళ్ళందరికీ కూడా ఇలా ఇన్స్పిరేషన్ అని. సో మీరేం చేస్తుంటారు మేడం? నేను హోమ్ మేకర్. ఓకే. సో ఎవ్రీ టైమ్ మీ బాబును చూసుకుంటూ ఏం కావాలి ఏంటి అని? ఓకే. సో అర్జున్, సో గేమ్ విషయానికి వస్తే నువ్వు ఎలాంటి టాక్టిక్స్ ప్లే చేసేవాడివి? అంటే బోత్ సైడ్స్ ఆపోనెంట్స్ కూడా నువ్వే ఆడుతూ ఉండేవాడివి కదా, సో హౌ యూ ప్లే? యాక్చువల్లీ ఆన్లైన్లో వేరే చెస్ ప్లేయర్తో ఆడుతుంటాను అండ్ ఆన్లైన్లోనే కోచ్తో ట్రై చేస్తాను. టూ సైడ్స్ డిఫరెంట్ ప్లేయర్స్తో ఆడుతుంటాను. ఓకే. సో మొన్న జరిగిన ఫైనల్లో ఫస్ట్ మూవ్ నీ వైట్సా లేకపోతే బ్లాకా? టోటల్ 9 rounds, అందులో 5 rounds వైట్ ఆడాను, 4 rounds బ్లాక్. ఓకే. సో ఎక్కువగా ఏది ప్రిఫర్ చేస్తూ ఉంటావు, వైట్ మూవ్ ఫస్ట్ ఆర్ బ్లాక్ మూవ్ ఫస్ట్? జనరల్లీ వైట్. ఓకే. సో వైట్ ప్రిఫర్ చేస్తూ ఉంటావు. ఓకే. అండ్ అలాగే మీ కోచ్ తరపు నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండేది? నీకు ఒక ఇద్దరు కోచెస్ ఉన్నట్టున్నారు. ప్రెజెంట్ అయితే విక్టర్ మిఖలేవ్ ఇజ్రాయెల్. ఓకే. ఆన్లైన్లో కోచింగ్ చెప్తుంటే. ఓకే. సో 8 years ఉన్నప్పటి నుంచి అంటే నీకు ఎలా అనిపించింది చెస్ గేమ్ అని? జనరల్గా చాలా గేమ్స్ ఉన్నాయి పిల్లలంటే ఆ ఏజ్లో 8 years అంటే ఏం తెలియదేవో, వీడియో గేమ్స్ లేకపోతే పిల్లలతో అందరితో గల్లీలో క్రికెట్ ఆడుకోవడం ఇలాంటివి ఉంటుందిలే, కానీ ఒక చెస్, క్యారమ్ ఇలాంటిది చాలా రేర్గా ఉంటుంది. సో నీకు ఐడియా ఎలా వచ్చింది, ఎవరైనా చెప్పారా లేకపోతే నీ అంతటి నువ్వే ఈ చెస్ గురించి తెలుసుకున్నావా? ఫస్ట్ హాబీ లాగా సంపత్ సార్ దగ్గర జాయిన్ అయ్యాను. అంటే జాయిన్ అవ్వక ముందు ఈ చెస్ గురించి నీకు ఎలా తెలిసింది అంటే, 8 years అని అంటే మనం చూస్తుంటాం చిన్న చిన్న పిల్లలు అప్పటికి ఆ ఏజ్లో, నువ్వు చెస్ గురించి నీకు ఎలా తెలిసింది అంటే ఇది ఒక హాబీగా తీసుకోవాలి, ఇది ఎలా ఉంటుంది, బాగుంటుందా అన్నది ఆ థాట్ ఎలా వచ్చింది, ఎవరైనా చెప్పారా నీకు అంతా? తెలియదు మేడం. ఏమైందంటే టీచర్ విద్యా మేడం చెప్పింది, ఇది కొంచెం క్యాల్కులేషన్స్ యాక్టివ్గా ఉన్నాడు, తర్వాత మేము కూడా అప్పుడప్పుడు టెస్ట్ చేస్తుండేది, ఈ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ ఇస్తే చాలా ఫాస్ట్గా చేస్తుండేవాడు, తను చెప్పింది, మేడం చెప్పింది, విద్యా మేడం అని తను గమనించి చెప్పింది, వీడికి చెస్ అట్లా నేర్పిస్తే బెటర్గా ఉంటుంది అని చెప్పింది. తర్వాత ఒకసారి నేను వరంగల్, నేను అంతకుముందు తిరుపతిలో చదువుకున్నా ప్రాపర్, ఇక్కడ వరంగల్, వరంగల్లోకి వచ్చిన తర్వాత ఇక ఒక్కొక్కటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉండాలని చెప్పేసి స్కేటింగ్ డ్యాన్సింగ్ చెస్ ఇట్లా అవన్నీ నేర్పిస్తూ ఉన్నప్పుడు చెస్లోనే వీడు అట్నే ఉండేవాడు, రెగ్యులర్గా అటే పోతుండేవాడు. సో అందుకోసం అని చెప్పేసి సరే ఇది బాగానే వీడికి ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి
అట్లా కంటిన్యూ చేసినా. సో జనరల్గా ఒక సామెత చెప్తుంటారు కదా, మనం పుట్టిన ఊరికి ఎంతో కొంత చెయ్యాలి, ఏదో ఒకటి మనం పేరు తీసుకురాలని. సో నిజంగా ఇవాళ మీ అబ్బాయి వరంగల్కి ఆ పేరు తీసుకొచ్చాడు. మొత్తం దేశం మొత్తం కూడా, ప్రపంచం మొత్తం కూడా మీ అబ్బాయి వైపే చూస్తోంది. సో నీ ఇన్స్పిరేషన్ ఎవరు ఈ చెస్ లో? ఓకే, అంటే ఫస్ట్ లో ఎవరు ఉండేవారు, ఇప్పుడు ప్రెసెంట్ ఆయన, ఇంతకు ముందు ఫస్ట్ లో? అంటే ఆయన దగ్గర నుంచి నువ్వు ఎలాంటి విషయాలు నువ్వు నేర్చుకున్నావు? అతని ప్లే ఆఫ్ స్టైల్ ఇష్టం, పొజిషనల్ గా అదగలుగుతాడు, అగ్రెసివ్ గా ఎలా అయినా బాగా. ఓకే, సో చాలా వాచ్ చేస్తూ ఉంటావా ఎలా ప్లే చేస్తారు ఏంటి అన్నది? ఓకే, సో నీకు ఎలాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటారు మీకు చెస్ గేమ్లో? జనరల్గా చాలామంది గేమ్స్ ఆడుతూ ఉంటారు చెస్లో, కాకపోతే ఈ చెస్ గేమ్లో పర్టికులర్గా చెప్తూ ఉంటారు కదా, మూవ్ ముందే మనం ఒక 2-3 మూవ్స్ తర్వాత ఎలా ప్లే చేస్తారు అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి మైండ్లో. అంటే చాలా రన్ అవుతూ ఉంటాయి, మనది మూవ్ చేసుకోవాలి, నెక్స్ట్ అతనే మూవ్ చేస్తాడో కూడా మనం ఆలోచించుకోవాలి, తర్వాత మన స్టెప్ ఇన్. సో ఇన్ని రన్ అవుతూ ఉంటాయి నీ మైండ్లో. సో కాన్సన్ట్రేషన్ కానీ ఆ ఏకాగ్రత కానీ చాలా ఉండాలి. సో దాని గురించి చెప్పు. బెస్ట్ క్యాండిడేట్ మూవ్స్ కన్సిడర్ చేయాలి, అండ్ ఆపోనెంట్కి అన్ని కన్సిడర్ చేసి వాటిలో మనకు బెస్ట్ క్యాండిడేట్ మూవ్స్, అలా కొన్ని వేరియేషన్స్ డెప్త్ చూసి ఏ పొజిషన్లో మనకు నచ్చుతుండే పొజిషన్ అలాంటి వేరియేషన్స్ చూస్ చేసుకోమని కోచ్ ప్రిఫర్ చేస్తుంది. ఓకే, ఇంకా పొజిషనల్ చేసుకొని ప్రాక్టీస్ కానీ అదంతా ప్రయత్నిస్తాను. ఓకే, సో నువ్వు ఇప్పుడు ఏంటంటే చాలామంది ఈ ప్లేయర్స్ ఉంటారు, అంటే చెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఇలానే ఆడుతూ ఉండుంటారు, అలాంటి వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్స్ ఏంటి నీ తరపు నుంచి? జస్ట్ ప్యాషన్ ఉండాలి, ప్యాషన్ ఉంటే ఏదైనా అచీవ్ చేయాలి. ఓకే, అంటే ఎలాంటి టాక్టిక్స్ ప్లే చేయాలంటావు, లేకపోతే ఎటువంటి కాన్సన్ట్రేషన్ ఉండాలి అంటావు ఆ పర్టికులర్ ఆ పర్సన్కి? ఎందుకంటే నీకంటే ఇటువంటి ఒక ఎన్విరాన్మెంట్ దొరికింది, నువ్వు మార్నింగ్ 8 నుంచి 8 వరకు 9 వరకు నువ్వు ఓన్లీ చెస్ మీద ఆడుతూ ఉంటావు, అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు? అలా డే మొత్తం డే రొటీన్ ఎలా ఉండాలి అని ఒక పర్సన్ చెస్ను ఒక ప్యాషన్గా పెట్టుకున్నారనుకుందాం నీలాగే, సో ఎలా ఉండాలంటావు? ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నీ తరపు నుంచి ఎలా సజెషన్స్ ఇస్తావు అంటున్నా? అంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా చెస్ మీద వర్క్ చేయాలి, ఎవరు వచ్చినా ఓకే. సో స్టార్టింగ్లో అండి అప్పుడు ఆడుతుండేటప్పుడు, ఇప్పుడు సార్ చెప్పారు కదా ఎవరన్నా వస్తే జస్ట్ హాయ్ అంటే హాయ్, రిలేటివ్స్ ఎవరు వచ్చినా సరే, అప్పుడు ఎలా అనిపించేది మీకు? అంటే జనరల్గా ఇంట్లో ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే ఒక సందడి సందడిగా ఉంటుంది, అందరూ కలుస్తాము, భోజనాలు చేయటాలు ఏదో అలా సంథింగ్ ఉంటుంది. బట్ ఒకరే ఒకరే సపరేట్ రూమ్లో ఉండి ఊరికే పలకరించి వెళ్ళిపోవటం, అప్పుడు కొంచెం మీకు ఏమన్నా ఇబ్బందిలా అనిపించేదా, ఫేస్ చేసారా? ఎవరితో కలవట్లేదు కదా, ఎలా ఉంటాడు అని ఒక్కోసారి కొంచెం బాధ అనిపించేది, కానీ అర్జున్తో మాట్లాడినా ఏం చేసినా ఇక అతను చెస్ తప్ప ఇంకా దానికి అర్జున్కి వేరే అవగేషన్ అంటూ ఏమీ లేదు. ఈవెన్ సేమ్ పియర్ గ్రూప్ పిల్లలందరూ కలిసి బయట ఆడుకున్నా అలాంటి టైంలో కూడా చెస్ చేస్తూనే ఉంటాడు తప్ప ఇంకా వేరే ఆడుకోవాలి బయట ఎంటర్టైన్ చేయాలి అనే అట్లాంటి ఆలోచన అసలు ఉండేది కాదు. ఫస్ట్లో కొంచెం ఏంటి ఇలా ఉన్నాడు అనుకునేదాన్ని, ఆ తర్వాత మాత్రం ఇంకా తనలో ఉన్న ఇంట్రెస్ట్ని చూసి దాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళం. సో మీకంటే ఎంత టైం పట్టింది ఆ అడ్జస్ట్ అవ్వటానికి? జనరల్గా పిల్లలు ఆడుకోవటమో ఫ్రెండ్స్తో కలవటమో బయటకు వెళ్ళటమో సరదా సరదాగా ఉండుంటారు, బట్ 8 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేశారు, చాలా చిన్న ఏజ్ అది. అంటే ఫస్ట్ నుండి కూడా చిన్నప్పుడు నర్సరీలో ఎల్కేజీలో జాయిన్ చేసినప్పుడు కూడా ఫ్రెండ్స్తో కంటే ఎక్కువగా తన టీచరే ఫ్రెండ్ అంతే. ఓకే, విద్యా మేడం అని ఉండేవారు, మ్యామే ఫ్రెండ్ తప్ప ఇంకా వేరే ఫ్రెండ్స్తో ఆడుకోవడాలు కూడా ఎక్కువగా ఉండేవి కాదు. ఏదైతే వర్క్ చెప్తామో ఆ వర్క్ ఫినిష్ చేయడం, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ వర్క్ తెచ్చుకోవడం, ఇలాగే ఉండేవారు. ఓకే, కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోయి అయ్యో భయపడిపోయిన సందర్భాలు అయితే తక్కువే, ఏదో ఒకటి అచీవ్ చేస్తాడు అని ఫస్ట్ నుంచి నమ్మకం ఉండేది. కానీ ఇంత తొందరగా వస్తుందని అయితే అనుకోలేదు. ఈవెన్ మేము ఫంక్షన్స్కి వెళ్తాము అంటే కూడా అసలు ఒప్పుకునేవాడు కాదు. నాకు సండే సండే టోర్నమెంట్స్ ఉండేవి మాకు వరంగల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడుతున్నప్పుడు మా బ్రదర్ మ్యారేజ్ అన్నా ఎంగేజ్మెంట్ అన్నా వాళ్ళనే ఫంక్షన్ పోస్ట్పోన్ చేసుకోండి అని చెప్పేవాళ్ళు తప్ప అన్నీ అసలు ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు, చాలా తక్కువగా బయటికి వెళ్ళేవాళ్ళు, అర్జున్తోనే ఉండేవాళ్ళు.
సో మేడం, ఇంతాక నేను చెప్పినట్లు సార్కి ఒక క్వశ్చన్ అడిగాను, అంటే చదువుకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు ఏంట్లోనైనా, ఆటలు తర్వాత, ఆటలకి ఓకే ఈవినింగ్ టైమ్స్ లేకపోతే సండేస్ అలాగా ఫ్రెండ్స్ తోటి ఏమన్నా ఆటలు, అర్జున్ అలా కాదు, సో కంప్లీట్ ఆపోజిట్ ఉంది, సో స్టడీస్కి తక్కువ అండ్ దీనికి ఎక్కువ టైం కేటాయించారు. మీరు స్టార్టింగ్ ఏమన్నా అబ్జెక్షన్ చేసేవారా, ఏంటిది ఇది చదువు మానేసి గేమ్స్ ఏంటి? ఎప్పుడు అలా అనుకోలేదు, అంటే వేరే గేమ్స్ అంటే ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి భయపడేవాళ్ళం మేము. చెస్ కాబట్టి బ్రెయిన్ గేమ్ కాబట్టి ఎప్పుడు భయపడలేదు దాని గురించి. సో ఇంట్లో ఆడుతూ ఉంటారు కాబట్టి మీకు కూడా ఏమైనా నేర్చుకున్నారా? నాకు వచ్చు మేడం, నాకు ఇనిషియల్ గా నాకు వచ్చు, ఫస్ట్ ఫస్ట్ నేనే కొంచెం చెప్పేది, తర్వాత ఇక నేను ఇక ఒక లెవెల్ దాటిన తర్వాత మనమే మన వల్ల కాదు అది. ఇప్పుడు ఒక దీనిలో క్యాండిడేట్ మాస్టర్, పిడిఏ మాస్టర్, తర్వాత ఫైడ్ మాస్టర్, తర్వాత ఐఎం ఇంటర్నేషనల్ మాస్టర్, గ్రాండ్ మాస్టర్, ఒక లెవెల్ ఆ క్యాండిడేట్ మాస్టర్ లెవెల్ వచ్చిందంటే కూడా మనం అంత వాళ్ళకి ఏం పోటీని ఇవ్వలేము, మన వల్ల కూడా ఏం కాదు. సో అట్లాంటప్పుడు ఇక వాళ్ళ పీర్ గ్రూప్ లేకపోతే ఆన్లైన్లో వాళ్ళతో ఆడుకుంటేనే బెటర్ నాలెడ్జ్ వస్తుంది, తర్వాత ఫర్దర్గా గ్రో అప్ అవుతారు దాని ఆ నాలెడ్జ్తో. అంతే తప్ప ఆ తర్వాత పెద్దగా ఏం లేదు. నేను చిన్నప్పుడు ఆడేవాడిని, తక్కువ, చాలా తక్కువ, బట్ నాకు తెలుసు ఏవి ఎట్లా పోతే ఎట్లా పోయి ఎట్లా ఏది ఏమేమో దీనిలో ఓపెనింగ్స్, మిడిల్ గేమ్, ఎండ్ గేమ్ అట్లా ఏమేమి ఉంటాయి. సో తన కోసం కూడా కొంచెం నేర్చుకోవాల్సి వచ్చింది. ఓకే, ఇట్లా చేస్తుంటే బెటర్గా పర్ఫార్మెన్స్ చేస్తుండే కదా అని చెప్పేసి అసలు ఏమేమి బుక్స్ ఉంటాయి, అసలు ఎట్లా ప్రిపేర్ కావాలి, అసలు ఎవరితో నువ్వు వెళ్తే బాగుంటుంది అని నేను కొంత దీన్ని ప్రిపేర్ అయ్యేవాడిని. నేను ఈవినింగ్ వరకు నా ప్రాక్టీస్ చూసుకొని నైట్ వచ్చిన తర్వాత ఒక 1-2 అవర్స్ దీని మీద కేటాయించేసి వాడి కోసం హెల్ప్ చేయడం కోసం ట్రై చేసేది. సో మొత్తం ఒక టీం వర్క్ అన్నమాట, ఫ్యామిలీ టీం వర్క్. తనైతే ఇక ఆల్మోస్ట్ ఇక మా పాప కూడా ఉంటుంది. ఓకే, మా పెద్ద పాప అంటే మా మిసెస్ వాళ్ళ అక్క కూతురు, తను కూడా ఎంగేజ్ చేసేది. ఇప్పుడు తెలుస్తుంది అందరూ కోఆపరేషన్ తోనే ఈ స్టేజ్ కి వచ్చినాము, వాళ్ళందరికీ థాంక్ యూ. వీళ్ళ బ్రదర్ ఉంటాడు, వాళ్ళ బ్రదర్ చాలా హెల్ప్ చేసేది. అంటే ఇవి మన రూమ్స్ బుకింగ్, అబ్రాడ్ ఎట్లన్నా వెళ్ళినప్పుడు రూమ్స్ బుకింగ్ కానీ, వేరే ఎక్కడ మన కంట్రీలో వెళ్ళినప్పుడు రూమ్స్ బుకింగ్ కానీ, ఇవన్నీ తనకంటే డిఫికల్ట్ అవుతుంది. సో తను అన్ని చేసేవాడు. ఈ క్రమంలో టెక్నాలజీ కూడా బాగా యూజ్ అయిందండి, ఎందుకంటే ఎక్కడికో వెళ్ళి ఆ కొత్త ప్లేస్ లో మేము హోటల్ సెర్చ్ చేసుకుని అక్కడ ఉండాలి అంటే కూడా చాలా ఇబ్బంది అయ్యింది. ఇప్పుడు ఇక్కడైతే అన్ని ఆన్లైన్ లో బుక్ చేసుకుని వెళ్ళి డైరెక్ట్ హోటల్కి వెళ్ళిపోవడం అలా జరుగుతుంది కాబట్టి టెక్నాలజీ కూడా చాలా యూజ్. కానీ ఆ వెనక ఎంత హార్డ్ వర్క్, ఎంత ఎఫర్ట్ ఉన్నది అన్నది ఇవాళ అది రిఫ్లెక్ట్ అయింది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చినందుకు. మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అర్జున్. అండ్ నీ ఎయిమ్ ఏదైతే నువ్వు పెట్టుకున్నావో అది గ్యారంటీగా నువ్వు ఆ ఎయిమ్ ని రీచ్ అవ్వాలి. మళ్ళీ ఇక్కడికి 10 TVకి రావాలి, నేను ఇంటర్వ్యూ చేస్తాను ఆ రోజు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండి. సో ఇది అర్జున్ అండ్ వాళ్ళ ఫ్యామిలీతో స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 10 TV న్యూస్ ఇస్ పీపుల్.